हाई फ्रेंड्स वेलकम टू ए हेच टाइम्स फ्रेंड्स मी अंदर की वीडियो वेसी इंपारटेंट अपडेट गुजरानी वीडियो चयते जरूरत सो आ इंपारटेंट अपडेटे मन को एपी प्रभुत्म पथका प्रारंभी अच्छे पथकम पेर वे ईबीसी नेस्तमें अच्छे ईबीसी नेस्तम पथका संबंधी मन अल्लाई मन को डाक्युमेंट्स अनेवाली सो दाखिल संबंधी प्रभुत्म डीटेल विद्लार डीटेल अलग ड्वाक्रा महिला एवरो वीलों को पथका संबंधी अप्लाई अवकाश जरूर दाखिल डीटेल वीडियो स्किप लास्ट वरुक चूँ फ्रेंड्स अब क्लियर अर्थमी अलग रिक्वेस्ट फ्रेंड्स वीडियो कच्चे तपन स्रेंड्स ने आशे लें वीडियो चूंत प्रति लाइक मैं चैनल सपोर्ट अलग इंतवर एवरना मैं चैनल सब्सक्राइब सब्सक्राइब पक्ने घंटे सिंबल पैन नौकरी नौकी आलने आपशन अस्तुए सो आलने आपशन पैन नौकी ऐक्टेट फ्रेंड्स सो विधाते गवर्नमेंट की संबंधी प्रति चिन्ह इनफर्मेशन मन चैनल द्वारा नोटिफिकेशन रूप में तेजकू उ अलग इनफर्मेशन की संबंधी प्रति ओर की षेर वाले फ्रेंड्स इक विवरा चुदा अच्छे अपडेट की संबंधी मन नोटिफिकेशन अच्छी आ नोटिफिकेशन चूसकोनी क्लारिट डीटेल इदी नोटिफिकेशन चूसते ईबीसी ने पथका संबंधी अर्हत चूसक नलब ईदी अरवे मध्य उठू ईबीसी कम्यूनिटी की चंद्र महिला एवर उ వీళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్లై చేసుకొని అర్హత పొందితే గనుక వాళ్ళకు 15000 రూపాయలు ప్రభుత్వం చేసి వీళ్ళకి అకౌంట్ లైతే వేయడం అయితే జరుగుతుందండి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవొచ్చంటే ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు కమ్మ రెడ్డి క్షత్రియ అలాగే ముస్లింలు సో ఈ విధంగా ఈ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్నవర్ణ వేద మహిళలు వీళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ కాస్టులకు సంబంధించి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో 45 సంవత్సరాల నుండి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించిందండి అలాగే ఏందంటే చాలా మంది చేతుకు సంబంధించి అప్లై చేసుకున్నారు అలాగే కాపు నిస్తం పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారు ఎవరైనా వేరే పథకాలకు సంబంధించి అప్లై చేసుకునే అమౌంట్ అనేది పొంది ఉంటే గనుక అలాంటి వాళ్ళు ఈ పథకానికి సంబంధించి అనర్హులండి ఇక్కడ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేయు ప్రవేశం వచ్చేసి గ్రామ మరియు వార్డు సచివాలయంలో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు రైస్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది అకౌంట్ నెంబర్ కి సంబంధించి అంటే అకౌంట్ నెంబర్ అనేది కనబడేలా మీరు కాపీ అనేది తీసుకొని సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటర్ సర్టిఫికెట్ జిరాక్స్ ఆదాయపు ధృవీకరణ పత్రం జిరాక్స్ అర్హులైన దరఖాస్తుదారుడు అప్లికేషన్ ఆన్లైన్ చేయు సమయంలో అందుబాటులో ఉండాలి వారి బయోమెట్రిక్ తీసుకోవడం అయితే జరుగుతుందండి సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేస్తే గనుక గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ గారికి మళ్ళీ వీళ్ళు వెరిఫికేషన్ చేస్తారండి సో వెరిఫికేషన్ లో మీరు పాస్ అంటే మీరు అర్హులని తేల్తే గనుక మీకు అమౌంట్ అనేది 15000 రూపాయలు వేస్తారు సో డ్వాక్రా మహిళలు కూడా ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ అనేది వేస్తారండి సో అవకాశం అనేది డ్వాక్రా మహిళలు కొందరికే ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఈ అర్హత ఉన్న వారికి వెంటనే మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఉన్నటువంటి అర్హతలు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్